గుడ్ మార్నింగ్ గాయ్స్. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసి రూఫ్ టాప్ అండ్ గ్రౌండ్ మౌంటింగ్ స్ట్రక్చర్స్ గురించి మనం చూద్దాం. రూఫ్ టాప్ లో ఎన్ని మౌంటింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, మనం ఎలా డిజైనింగ్ లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయి, గ్రౌండ్ మౌంటింగ్ స్ట్రక్చర్స్ లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయి అనేది మనం ఇవాళ క్లాస్ లో చెప్పుకుందాం. మనకు గ్రూప్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి, గ్రౌండ్ లో ఎన్ని డిజైన్స్ పెట్టుకోవచ్చు అనేది మన ఈరోజు క్లాసు. వీటిలో మనకు 3D డయాగ్రామ్స్ అనేది దీంట్లో చూపిస్తాను నేను, దాని ద్వారా మీరు ఐడెంటిఫై చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే వీటిలో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి వచ్చేసి మనం చాలా కేర్ఫుల్గా వినండి క్లాసెస్ని, ఎందుకంటే ఈ గ్రౌండ్ మౌంటింగ్ స్ట్రక్చర్స్ అండ్ రూఫ్ మౌంటింగ్ స్ట్రక్చర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ప్రజెంట్ ఇన్స్టాల్ చేసేటి కూడా రూఫ్ కానీ గ్రౌండ్లో కానీ ఇన్స్టాల్ చేస్తున్నాం, వాటిలో ఎన్ని డిజైన్స్గా మనం ఇన్స్టాల్ చేయొచ్చు, ఇక్కడ చెప్పే డిజైన్సే కాకుండా ఇంకా డిజైన్స్ ఉండొచ్చు, ఆ డిజైన్స్ కూడా మనం తెలుసుకుందాం నెక్స్ట్ క్లాసెస్లో. ఈ ప్రజెంట్ క్లాసెస్లో వచ్చేసి ఓన్లీ మనకు ఎలాంటి గ్రౌండ్ మౌంటింగ్ స్ట్రక్చర్స్లో ఎన్ని టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ని మనకు తెలిసిన వాటిలో మనం ఇన్స్టాల్ చేయొచ్చు, రూఫ్లో ఎన్ని టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ని మనం ఇన్స్టాల్ చేయొచ్చు అనేది ఈ క్లాస్లో మనం చూద్దాం. ఫస్ట్ ఏంటంటే చూడండి, మనకు డిజైనింగ్ షీట్ ఎలా తీసుకోవాలి, ఫౌండేషన్ డిజైనింగ్ ఎలా తీసుకోవాలి, ఫ్యాబ్రికేషన్ ఆఫ్ స్టీల్ అనేది ఎలాంటి తీసుకోవాలి, దట్ మీన్స్ స్టీల్ మనం ఇన్స్టాల్ చేసేదానికి స్టీల్ యూస్ చేస్తాం, అలాంటి స్టీల్స్ మనం తీసుకోవాలి. మనం ఏదైనా మనం యూస్ చేసేది ఏంటి, మనం యూజ్ చేసే స్టీల్ ఏమి యూస్ చేస్తాం, మ్యాక్సిమం మనం ఎక్కువగా మనం యూజ్ చేసేది స్టీల్ అనేది మనం ఎక్కువగా యూస్ చేస్తాం మౌంటింగ్ స్ట్రక్చర్స్ లో. ఆ స్టీల్స్ ని మనం చూడండి, ఇక్కడ మనకు గ్రౌండ్ మౌంటింగ్ స్ట్రక్చర్స్ లో 3 types ఆఫ్ మౌంటింగ్ స్ట్రక్చర్స్ ఇన్స్టాల్ చేయొచ్చు, రూఫ్ టైప్ లో 3 types ఆఫ్ మౌంటింగ్ స్ట్రక్చర్స్ ని మనం ఇన్స్టాల్ చేయొచ్చు. ఫస్ట్ గ్రౌండ్ లో ఇవాల్టి క్లాస్ లో మనం గ్రౌండ్ గురించి చూద్దాం. ఫస్ట్ గ్రౌండ్ టాపిక్ లో వచ్చేసి మనకు న్యూరో అల్టిమా, న్యూరో టిల్ట్, న్యూరో ట్రాక్, ఈ 3 types ఆఫ్ మౌంటింగ్ స్ట్రక్చర్స్ ని మనం ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. దట్ మీన్స్ ఏంటంటే మనం గ్రౌండ్ మౌంటింగ్ స్ట్రక్చర్స్ లో సోలార్ ప్యానల్స్ ని ఇన్స్టాల్ చేసేదానికి 3 different types ఆఫ్ మౌంటింగ్ స్ట్రక్చర్స్ ని మనం తీసుకోవచ్చు. ఈ 3 types ఆఫ్ మౌంటింగ్ స్ట్రక్చర్స్ ని వచ్చేసి మనం తీసుకునేసి ఆ స్టీల్ గానీ మన డిజైనింగ్ గానీ వాటిని ఒక్కో దానికి ఒక్కో రకంగా ఉంటుంది అనమాట. టిల్ట్ కానీ, ట్రాకింగ్ కానీ, అల్టిమా కానీ 3 different types ఆఫ్ స్ట్రక్చర్స్ ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే మనకు రూఫ్ లో కూడా 3 types ఆఫ్ స్ట్రక్చర్స్ ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వాటిలో ఏంటంటే న్యూరో ఫిక్స్ అనమాట, ఫిక్సింగ్ చేయడం, న్యూరో క్లాంప్ పెట్టి ఇన్స్టాల్ చేయడం, న్యూరో క్లిప్ పెట్టి ఇన్స్టాల్ చేయడం, ఇలా 3 different types ఆఫ్ మౌంటింగ్ స్ట్రక్చర్స్ అనమాట. రూఫ్ లో 3 ఉన్నాయి, మనకు గ్రౌండ్ లో 3 types ఆఫ్ మౌంటింగ్ ప్రొడక్ట్స్ అనమాట. ఇలా 3 విధంగా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇవి మనకు కొంచెం అడ్వాన్స్ గా మనం ఎక్కువ రెగ్యులర్ గా యూజ్ చేసే 3 types ఆఫ్ మౌంటింగ్ స్ట్రక్చర్స్ లో గ్రౌండ్ లో ఇన్స్టాల్ చేసే స్ట్రక్చర్స్ అనమాట. ఫస్ట్ టాపిక్ లో మనం చూద్దాం అల్టిమా, న్యూరో అల్టిమా మనం ఎలా ఇన్స్టాల్ చేస్తాం, అది ఎలా డిజైనింగ్ ఎలా ఉంటది చూడండి. న్యూరో అల్టిమా డిజైనింగ్ అనేది మనకు ఎలా ఉంటది, న్యూరో అల్టిమా అంటే ఏంటి, ఫస్ట్ న్యూరో అల్టిమా అంటే ఏంటి, మన న్యూరో అల్టిమాలో మనం ఏం చేస్తామంటే మన మాడ్యూల్స్ ని కానీ మనం ఇన్స్టాల్ చేసే స్ట్రక్చర్ కానీ ఫిక్స్డ్ టైప్ లో ఉంటది అనమాట. దట్ మీన్స్ అవి ట్రాకింగ్ చేయడానికి వీలు కాదు. దట్ మీన్స్ ఏంటంటే మనకు సన్ ట్రాకింగ్ లో సన్ కు ఎలా ఏ విధంగా తిరుగు సన్ ఎలా పోతుంటుందో దాని ప్రకారంగా మాడ్యూల్ కూడా మనం ట్రాక్ చేయొచ్చు అనమాట. అలాంటి టైప్ అయితే ఈ అల్టిమా కాదు. ఈ అల్టిమా సొల్యూషన్స్ లో ఏం చేస్తామంటే ఓన్లీ సింగిల్ దట్ మీన్స్ ఫిక్స్డ్ యాక్సెస్ గా మనం వీటిని యూజ్ చేస్తాం. చూడండి ఇక్కడ 2 types ఆఫ్ అల్టిమాలో కూడా 2 types ఆఫ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, సింగిల్ పోల్ స్ట్రక్చర్, డబల్ పోల్ స్ట్రక్చర్స్ అనమాట. ఈ సింగిల్ పోల్ స్ట్రక్చర్స్ ఏంటంటే ఓన్లీ సింగిల్ కాలమ్ పోర్షన్స్ పెట్టుకుంటూ మాడ్యూల్స్ ని దానిపైన మళ్ళీ మనం ఫ్రేమ్స్ ని యూజ్ చేస్తూ స్ట్రక్చర్ ని పైన పెట్టుకుంటూ ఇన్స్టాల్ చేస్తాం. ఓన్లీ సింగిల్ పోల్ అనమాట, ఓన్లీ సింగిల్ పోల్ తో యూజ్ చేస్తాం. చూడండి ఇక్కడ సింగిల్ పోల్ స్ట్రక్చర్స్ లో డబల్ పోల్స్ లేవన్నమాట, ఓన్లీ మధ్యలో మాత్రమే మనం మిడిల్ కాలమ్ పోర్షన్ మాత్రమే మనం ఇన్స్టాల్ చేస్తాం. వీటిని కాలమ్ పోస్ట్లు అంటాం అనమాట. ఈ కాలమ్ పోస్ట్తో మనం ఇన్స్టాల్ చేస్తాం. చూడండి ఫర్ స్మాల్ అరే సైజ్ విత్ మాక్సిమం స్పాన్ ఆఫ్ 4 meters ఇన్ నార్త్ టు సౌత్ డైరెక్షన్ అనమాట. మనం ఇన్స్టాల్ చేసే మాడ్యూల్స్ ని ఎప్పుడు ఏ డైరెక్షన్ ఇన్స్టాల్ చేస్తాం, సౌత్ నుంచి నార్త్ వరకు మాత్రమే మనం ఇన్స్టాల్ చేస్తున్నాం. ఈ స్ట్రక్చర్ సింగిల్ పోల్ స్ట్రక్చర్ అంటాం వీటిని. వీటిని
సింగిల్ పోల్ స్ట్రక్చర్. ఇక్కడ మన యారో మనం చూపిస్తున్నా కదా, ఇది మన సింగిల్ పోల్ స్ట్రక్చర్ అన్నమాట. ఈ సింగిల్ పోల్ స్ట్రక్చర్స్ ని మనం ఎక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు? మన గ్రూప్ స్టాండర్లోన్ సిస్టమ్స్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మన బోర్ మనం మామూలుగా బోర్ మోటార్స్ దగ్గర ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పెద్ద పెద్ద ప్లాంట్స్, లార్జ్ పవర్ ప్లాంట్స్ లో కూడా వీటిని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ మౌంటింగ్ స్ట్రక్చర్స్ రెండు కూడా డబుల్ పోల్ కానీ సింగిల్ పోల్ మౌంటింగ్ స్ట్రక్చర్స్ కూడా, బోత్ రెండు మౌంటింగ్ స్ట్రక్చర్స్ కూడా జస్ట్ కామన్ గా మనం యూజ్ చేసే మౌంటింగ్ స్ట్రక్చర్స్ అమ్మా. ఈ సింగిల్ పోల్ కానీ డబుల్ పోల్ కానీ మనం యూజ్ చేస్తాం. సింగిల్ పోల్ మనం ట్రాక్ చేయడానికి కూడా వీలు లేదు, ఇది కూడా ఫిక్స్డ్ అనమాట. ఇది కూడా ఫిక్స్డ్, డబుల్ పోల్ అయినా సింగిల్ పోల్ అయినా రెండు ఫిక్స్డ్ స్ట్రక్చర్స్. వీటిలో మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు టూ పోల్, మన మౌంటింగ్ స్ట్రక్చర్స్ లో టూ సింగిల్ పోల్ లా కానీ డబల్ పోల్ లా కానీ ఎక్కువ మాడ్యూల్స్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. సింగిల్ పోల్ లో 2-3 మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేయొచ్చు, డబల్ పోల్ లో 5-6 వరకు మాడ్యూల్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ న్యూరో అల్టిమాలో చెప్పే పాయింట్ ఏముందంటే, న్యూరో అల్టిమా ఇస్ ఎ ఫిక్స్డ్ టిల్ట్ గ్రౌండ్ మౌంటింగ్ సొల్యూషన్. దట్ మీన్స్ ఏంటంటే, మీకు చెప్పాను కదా ఇందాక, ఇది ఒక ఫిక్స్డ్ స్ట్రక్చర్ అనమాట. డిజైన్ టు క్యాటర్ టు సింగిల్ టిల్ట్ యాంగిల్, సింగిల్ టిల్ట్ యాంగిల్ అనమాట. జస్ట్ ఒక షేప్, ఒక సైడ్ యాంగిల్ మాత్రమే మనం పెట్టుండం. దట్ మీన్స్ ఏంటంటే, ఈ దీంట్లో మనం జస్ట్ మనం ఇన్స్టాల్ చేసే స్ట్రక్చర్ లో ఎక్కువగా ఉండేది మనం ఇన్స్టాల్ చేస్తుంటాం అన్నమాట. ఈ మౌంటింగ్ స్ట్రక్చర్స్ లో మనం ఇన్స్టాల్ చేస్తాం. చూడండి, ఈ స్పెషల్లీ డిజైన్ ఫర్ వేస్ట్ స్పేస్ అండ్ కెన్ బి అరేంజ్ ఇన్ వేరియస్ కాన్ఫిగరేషన్స్ బై ఇటరేటింగ్ ద స్ట్రక్చరల్ కాంపోనెంట్స్ అండ్ దేర్ ఆపరేటివ్ సెక్షన్స్ టైప్స్. దట్ మీన్స్ ఏంటంటే, వేస్ట్ స్పేస్ ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ వేస్ట్ స్పేస్ లో మాత్రమే మనం ఈ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. దట్ మీన్స్ ఏంటంటే, మన గ్రౌండ్ ఉంటుంది మన ఇంటి ముందర కానీ, లేకపోతే మన ఇంటి వెనకాల కానీ, మన ఓపెన్ ప్లేసెస్ లో, మన ల్యాండ్స్ సరౌండింగ్స్ లో, ఏదైనా ఓపెన్ ప్లేసెస్ సెట్టింగ్స్ ఏదైనా ఉంటాయి అన్నమాట, అక్కడ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నమాట ఈ మౌంటింగ్ స్ట్రక్చర్స్ అన్నిటిని. నెక్స్ట్ సింగిల్ పోల్ ఇది, ఇది డబల్ పోల్ అమ్మా. చూడండి, ఈ సింగిల్ పోల్ కు డబల్ పోల్ కి ఏంటంటే డిఫరెన్స్, ఓన్లీ కాలం పోస్టులు మాత్రమే డిఫరెన్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ సింగిల్ ఉన్నది, ఇక్కడ డబల్ ఉన్నది. చూడు, దీంట్లో మాక్సిమం స్టాండప్ 8 meters డిస్టెన్స్ పెట్టుకోవచ్చు, దీంట్లో 4 meters డిస్టెన్స్ ఉన్నది అనమాట. ఇది 8 meters డిస్టెన్స్ తో మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకుంటే 8 meters ఉంటది, ఇది ఓన్లీ 4 meters అనమాట. మాక్సిమం అరేస్ వచ్చేసి 4 meters, ఇది 8 meters ఆఫ్ నార్త్ టు సౌత్ డైరెక్షన్ లో మనం ఇన్స్టాల్ చేసుకుంటాం అనమాట. ఇది సింగిల్ పోల్ యాక్సెస్, ఇది డబల్ పోల్ యాక్సెస్. చూడండి, వీటిలో మనం సింగిల్ పోల్ లో మనం ఏ టైప్ ఆఫ్ కాలం పోస్ట్ మనకు వాటిని ఏమంటాం, వాటి పేర్స్ ఏంటి, వాటి నేమ్స్ ఏమేమంటాం చూడండి. ఇక్కడ ఈ సింగిల్ పోల్ స్ట్రక్చర్ మనం ఇన్స్టాల్ చేసుకున్న సింగిల్ పోల్ స్ట్రక్చర్ అనమాట. ఈ సింగిల్ పోల్ స్ట్రక్చర్స్ లో మనం ఇన్స్టాల్ చేస్తున్నాం. చూడండి, ఈ సింగిల్ పోల్ స్ట్రక్చర్స్ లో చాలా టైప్ ఆఫ్ మెటీరియల్స్ మనం యూజ్ చేస్తాం. వాటిలో ఇక్కడ ఫస్ట్ కాలం పోస్ట్ చూడండి, ఇక్కడ మనం దీన్ని హెచ్ఆర్ అంటున్నాం. ఈ హెచ్ఆర్ అంటే ఏంటంటే, హారిజాంటల్ రాఫ్టర్ అంటాం అనమాట. హెచ్ఆర్ అంటే హారిజాంటల్ రాఫ్టర్ అంటాం అనమాట. దీన్ని ఇది హారిజాంటల్ రాఫ్టర్ అంటాం అనమాట. నెక్స్ట్ ఇది పిఎల్ అంటే వీటిని పర్లిన్స్ అంటాం అనమాట. వీటిని పర్లిన్స్ అనమాట. హెచ్ఆర్ అంటే హారిజాంటల్ రాఫ్టర్స్, పిఎల్ అంటే పర్లిన్స్ అనమాట. నెక్స్ట్ ఇవి పర్లిన్స్, వీటిపైన మామూలు మాడ్యూల్స్ మనం వాటి పైన ఇన్స్టాల్ చేసే వాటిని పర్లిన్స్ అంటాం. వీటిని హారిజాంటల్ యాక్సెస్, హారిజాంటల్ రాఫ్టర్స్. నెక్స్ట్ ఈ కింద ఉన్న సపోర్టింగ్ రాడ్ కాలం పోర్షన్ వచ్చినది వర్టికల్ రాఫ్టర్స్ అనమాట. వాటిని వర్టికల్ రాఫ్టర్స్ అంటాం అనమాట. చూడండి, ఇక్కడ మీకు కాలం పోస్ట్ క్లియర్ గా కనపడాలంటే ఇక్కడ కనపడతా. చూడండి, వర్టికల్ రాఫ్టర్ అంటే ఇది వీటిని, హారిజాంటల్ రాఫ్టర్ అంటే దీన్ని అంటాం అనమాట. నెక్స్ట్ పైన మీకు చూపించిన పర్లిన్ అనేది నెక్స్ట్ కింద ప్రీవియస్ చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇది వచ్చేసి మన కాలం పోస్ట్ అనమాట. దట్ మీన్స్ సిపి అంటే మనం కాలం పోస్ట్ అంటమాట. ఏంటంటే, ఈ షార్ట్ కట్స్ ఎందుకు చెప్తున్నామంటే, ఈ షార్ట్ కట్స్ అనేది మనం వన్స్ మనం సైట్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ షార్ట్ కట్స్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. కాలం పోస్ట్ తీసుకురండి, హారిజాంటల్ రాఫ్టర్స్ తీసుకురండి, లేకపోతే ఇంకోటి ఏమైనా తీసుకురండి అని మనం చెప్పామన్నమాట. అందుకోసమే మనం వీటిని మనం ఇన్స్టాల్ చేస్తాం. చూడండి, ఇది మన కాలం పోస్ట్. సిపి అంటే కాలం పోస్ట్, విఆర్ అంటే వర్టికల్ రాఫ్టర్, హెచ్ఆర్ అంటే
హారిజాంటల్ రాఫ్టర్ అనమాట. మనం యూజ్ చేసిన ఈ కాలం పోస్ట్లు అన్ని ప్రతి ఒక్కటి ఇక్కడ గాల్వనైజ్డ్ స్టీల్ యూజ్ చేస్తున్నాం. గాల్వనైజ్డ్ స్టీల్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసేటివన్నీ, హారిజాంటల్ రాఫ్టర్ కానీ, వర్టికల్ రాఫ్టర్ కానీ, కాలం పోస్ట్ కానీ, ఇక్కడ గస్ ప్లేట్స్ అనమాట, గర్సెట్ ప్లేట్ అనమాట. ఇది సింగిల్ పోల్ మాత్రమే యూజ్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ మన హోల్స్ అనేది సింగిల్ పోల్ మాత్రమే సెట్ చేసి ఉంటాం అనమాట. అందుకోసం వీటిని గర్సెట్ ప్లేట్, సింగిల్ పోల్ ఓన్లీ, సింగిల్ పోల్ మాత్రమే మనం యూజ్ చేస్తాం. చూడండి ఇక్కడ సింగిల్ పోల్ స్ట్రక్చర్ అండ్ డబుల్ పోల్ స్ట్రక్చర్ ఎరెక్టెడ్ ఎలా చేస్తాం, ఏమేం కాంపోనెంట్స్ తీసుకుని ఎరెక్ట్ చేస్తాం. ఫస్ట్ కాలం పోస్ట్ తీసుకుంటారు, వర్టికల్ రాఫ్టర్స్, బ్రేసింగ్ ఫామ్, ట్రయాంగిల్ సపోర్ట్ ఫర్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద రిక్వైర్డ్ టిల్ట్ యాంగిల్. ఆ టిల్ట్ మనం యాంగిల్ అనేది ఏ విధంగా పెట్టుకుంటామో ఆ విధంగా మనం వీటిని అరేంజ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ హారిజాంటల్ రాఫ్టర్ ఏం చేస్తాం, ఈస్ట్ టు వెస్ట్ డైరెక్షన్ పెట్టుకుంటాం. నెక్స్ట్ పర్లిన్స్ వచ్చేసి ఆ వర్టికల్ హారిజాంటల్ రాఫ్టర్స్ మీద ఇన్స్టాల్ చేస్తాం. నెక్స్ట్ గాసెట్ ప్లేట్స్ వచ్చేసి బ్రేసింగ్ పీసెస్ ఉంటాయి అనమాట. దట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ బీఆర్ ఉంది చూసారా, ఈ బీఆర్ దగ్గర మనం బ్రేసింగ్ వీటిని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఎల్ బ్రాకెట్స్ అనేది మనకు చూపిస్తాను, నెక్స్ట్ ఫిగర్స్ లో మీకు ఎల్ బ్రాకెట్స్ అనేది నేను చూపిస్తాను. ఈ ఎల్ బ్రాకెట్స్ ను హారిజాంటల్ కు అండ్ వర్టికల్ రాఫ్టర్స్ కి మనం ఇన్స్టాల్ చేస్తాం అనమాట. నెక్స్ట్ చూడండి, గాసెట్ ప్లేట్, పర్లిన్స్, బ్రేసింగ్ బియర్, బియర్ బియర్ అంటే బ్రేసింగ్ ప్లేట్స్ అనమాట. నెక్స్ట్ ఎస్బి మీన్స్ సైడ్ బ్రేసింగ్ అనమాట. నెక్స్ట్ టిల్ట్ అనమాట, న్యూరో టిల్ట్. చూడండి న్యూరో టిల్ట్ అంటే ఏం చేసామంటే వీటిని ట్రాకింగ్ కోసం యూజ్ చేయొచ్చు అనమాట. న్యూరో టిల్ట్ అనేది వీటిలో ట్రాకింగ్ కూడా మనం యూజ్ చేయొచ్చు. చూడండి న్యూరో టిల్ట్ ఈజ్ ఎ గ్రౌండ్ మౌంటింగ్ స్ట్రక్చర్ సొల్యూషన్ దట్ ఈస్ డిజైన్డ్ టు వేరియస్ టిల్ట్ యాంగిల్స్. వేరియస్ మనం ఎలా కావాలంటే మనకు యాంగిల్ అలా పెట్టుకోవచ్చు. దట్ మీన్స్ 90 degrees పెట్టుకోవచ్చు, 15 angle పెట్టుకోవచ్చు, 60 పెట్టుకోవచ్చు, 30 పెట్టుకోవచ్చు. ఏ యాంగిల్లో కావాలన్నా మనం ఈ న్యూరో టిల్ట్ ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అందుకోసమే వీటిని టిల్ట్ అన్నాం, న్యూరో టిల్ట్ అంటున్నాం అనమాట. వీటిలో కూడా చూడండి హింగ్ మెకానిజం, కౌడ్ స్లాట్ అనమాట. దట్ మీన్స్ 90 degrees పెట్టుకోవచ్చు, 15 degrees అండ్ 15 degrees యాంగిల్స్ లో పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ కర్వ్ స్లాట్ లో డిఫరెన్స్ ఉంటాయి అనమాట. చూడండి కర్వ్ స్లాట్ లో టైట్ రాడ్, నెక్స్ట్ వర్టికల్ రాఫ్టర్, హారిజాంటల్ రాఫ్టర్, కాలం పోస్ట్లు, ఎల్ బ్రాకెట్స్. వీటిలో ఎక్స్ట్రా టిల్ట్ లో యూజ్ చేసేది ఏంటంటే ఎల్ బ్రాకెట్స్ మాత్రమే యూజ్ చేస్తాం. ఎల్బి బ్రాకెట్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే మనకు మనం ఇన్స్టాల్ చేసినప్పుడు మనం బావి దగ్గర ఇన్స్టాల్ చేసేటప్పుడు చూసుంటారు మరి ఎల్ బ్రాకెట్స్ అనేటివి ఎక్కడంటే మనకు మాడ్యూల్స్ కి, రెండు మాడ్యూల్స్ కి మనం జాయిన్ చేసే దగ్గర కాలం పోస్ట్ హారిజాంటల్ వర్టికల్ రాఫ్టర్స్ దగ్గర మీకు బ్రాకెట్ అనేది, ఎల్ బ్రాకెట్ అనేది మీకు చూపించుంటాను. అది యూజ్ చేస్తున్న ఎల్ బ్రాకెట్. ఇక్కడ ఎల్ బ్రాకెట్ వచ్చేసి ఇక్కడ ఉన్న చూడండి, ఇది ఎల్ బ్రాకెట్ అంటాం దీన్ని. నెక్స్ట్ కర్వ్ స్లాట్ అన్నారు. కర్వ్ స్లాట్ లో కూడా ఎల్ బ్రాకెట్స్ ఉంటాయి, వర్టికల్ రాఫ్టర్స్ ఉంటాయి, టైట్ రాడ్స్ ఉంటాయి, కాలం పోస్ట్ ఉంటాయి. ఎందుకంటే వీటిలో ఓన్లీ టిల్ట్ కు సంబంధించిన విషయాలు మాత్రమే మనం యూజ్ చేస్తాం అనమాట. ఓన్లీ టిల్ట్ యాంగిల్ టిల్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఏ యాంగిల్ కైనా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్ లో అయినా సరే, నార్త్ టు సౌత్ డైరెక్షన్ అయినా సరే, మనకి ఏ యాంగిల్లో కావాలన్నా మాడ్యూల్స్ ని మనం ఇన్స్టాల్ చేసుకునే స్ట్రక్చర్ అనమాట. ఇది ఇన్స్టాల్ చేసుకునే స్ట్రక్చర్ అనమాట. చూడండి టెక్నికల్ గా మనం ఈ హ్యాంగ్ మెకానిజం అనేది మనం యూజ్ చేసేది ఎప్పుడు, మనం యాంగిల్ 15 degrees యాంగిల్స్ లో పెట్టుకుంటున్నాం. వాటికి ఖచ్చితంగా డిజైనింగ్ స్పీడ్ అనేది ఇంత ఉండాలన్నమాట. 120 to 200 km/h అనేది ఖచ్చితంగా ఈ స్పీడ్ ని మనం మెయింటైన్ చేసుకోవాలి. ఆ స్పీడ్ తగ్గట్టు మన మాడ్యూల్స్ ని, స్ట్రక్చర్ ని డిజైన్ చేసుకోవాలి. ఎందుకంటే హెవీ స్పీడ్ వస్తే మన మాడ్యూల్స్ కు టిల్ట్ అయిపోవడం, వాటిని రివర్స్ కొట్టుకోవడం, డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. మనం ఏ ల్యాండ్ తీసుకున్నా కానీ, ల్యాండ్స్కేప్ లో కానీ, పోర్ట్రెట్ కానీ, ఏదైనా కానీ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏ విధంగా మనం. దట్ మీన్స్ ఏంటి, హారిజాంటల్ లోన వర్టికల్ లోన మనకు విడ్త్ ఎక్కువ కావాలా, పొడవలు ఎక్కువ కావాలా అనేది మనం చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ టిల్ట్ అనమాట. వేరియస్ సిస్టమ్స్ మనం ఏ యాంగిల్లో కావాలన్నా మనకు టిల్ట్ ని, పివి సిస్టమ్ ని డిజైన్ చేసుకోవచ్చు అనమాట. మనకు గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మనకు ఎంత ఉండాలంటే 500 to 800 mm ఉండాలన్నమాట. నెక్స్ట్ పివి మాడ్యూల్స్, క్రిస్టలిన్, ఏ మాడ్యూల్స్ మనకు, ఏ టైప్ ఆఫ్ మాడ్యూల్స్ ఎక్కువ ఎఫిషియన్సీ వస్తాయో ఆ మాడ్యూల్స్ మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కాంక్రీట్ కన్జంప్షన్ వచ్చేసి 80 to 100 mm³ అనమాట.
ఈ కాంక్రీట్ అనేది ఎందుకంటే మన కాలం పోస్ట్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటాయో అప్పుడు మాత్రమే మన స్ట్రక్చర్ మొత్తం పర్ఫెక్ట్ నెక్స్ట్కి వస్తుంది అనమాట. అలా కాకుండా మనం ఏ కాంక్రీట్ అనేది పర్ఫెక్ట్ ఇవ్వకపోతే డెఫినెట్ గా ఏమవుతుంది అంటే మొత్తం డిజైన్ మొత్తం డ్యామేజ్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు పర్లిన్ చూసుంటారు, బ్రేసింగ్ చూసుంటారు, సైడ్ బ్రేసింగ్ చూసుంటారు, కానీ హైంగ్ అసెంబ్లీ అనేది మీరు చూసుంటారు. చూడండి ఇక్కడ వచ్చేసి హెచ్ఐ అంటే చూపిస్తా చూడండి దాన్ని, అది ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది అనేది. ఇది చూసారా, ఇది హెచ్ఐ అంటాం. ఇది ఒక మనకు బ్రాకెట్ టైప్ లో ఉంటుంది అనమాట. జస్ట్ ఒక బోల్ట్ ని యాంగులర్ కు పైన ఈ వర్టికల్ రాఫ్టర్స్ కి మాత్రం మనం యూజ్ చేస్తాం అనమాట. ఈ బ్రాసింగ్ అనమాట, బ్రేసింగ్ ఉన్నది కూడా ఎల్ బ్రాకెట్స్ ని యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే టిల్ట్ యాంగిల్ ని మనం ఏ విధంగా కావాలన్నా సెట్ చేసుకోవచ్చు. ఈ అందుకోసమే ఈ హెచ్ఏని మనం యూజ్ చేస్తాం. ఈ హెచ్ఏని హింగ్ యాంగిల్ అని మనం యూజ్ చేస్తాం అనమాట. ప్రతి కాలం పోస్ట్ లోకి ఆ హింగ్ యాంగిల్ అనేది మనం సెట్ చేసి ఉంటాం అనమాట. నెక్స్ట్ మనం చూసింది ఇప్పటి వరకు న్యూరో క్లాంప్ చూసి, ఫస్ట్ వచ్చేసి న్యూరో ట్రాక్ టిల్ చూసినాం, అంతకు ముందు వచ్చేసి మనం సింగిల్ పోల్ డబుల్ పోల్ క్లాంప్ అనేది మనం చూసుంటాం అనమాట. నెక్స్ట్ న్యూరో ట్రాక్, న్యూరో ట్రాక్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు గ్రౌండ్ మౌంటింగ్ సిస్టమ్ లో అనదర్ టైప్ అనమాట. ఈ న్యూరో ట్రాకింగ్ సిస్టమ్ లో మనం మాడ్యూల్స్ ని ఏ విధంగా పెట్టుకున్నా గానీ ఏ స్ట్రక్చర్ ని యూజ్ చేసినా గానీ మనం ట్రాకింగ్ చేసుకోవచ్చు అనమాట. ఈ న్యూరో ట్రాక్, ఈ ట్రాకింగ్ కోసమే వీటిని మనం డిజైన్ చేసుకున్నాం, న్యూరో ట్రాకింగ్ సిస్టమ్ అనమాట. మనకు మాడ్యూల్స్ ని వీటిని ఎక్కడ యూజ్ చేస్తామంటే ఓన్లీ ఫర్ లార్జ్ పవర్ ప్లాంట్స్ లో మాత్రమే ఈ టైప్ ఆఫ్ న్యూరో ట్రాక్ సిస్టమ్స్ ని మనం ఇన్స్టాల్ చేస్తాం. ఈ న్యూరో ట్రాక్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేయడం వల్ల ఏంటంటే నియర్లీ 25% ఆఫ్ ఇంక్రీజ్ అనేది మనకు ఉంటుంది, ప్లస్ జీరో మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఉంటుంది అనమాట. జీరో మెయింటెనెన్స్ కాస్ట్ అనేది మనం ఉంటుంది అనమాట. ఈ స్ట్రక్చర్స్ ని ఎక్కువగా లార్జ్ పవర్ ప్లాంట్స్ లో యూజ్ చేస్తాం. చూడండి ఇక్కడ మీకు ఫిగర్ కనబడుతుంది అనుకుంటా, ఇది లార్జ్ పవర్ ప్లాంట్. ఈ స్ట్రక్చర్ ని మీకు ఆల్రెడీ నేను ఎలా డిజైన్ చేయాలి, వీటిలో యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ ఏంటంటే మీకు ఆల్రెడీ నేను చెప్పుకున్నాను క్లాస్. నెక్స్ట్ చూడండి వీటిలో కూడా మనం యూజ్ చేసే కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఈసీ అని ఇక్కడ పిఎల్ అనే పర్లిన్, ఈసీ అంటే ఎల్ బ్రాకెట్స్ కింద తీసుకునే స్టైప్ అనమాట. చూడండి సిపి మీన్స్ కాలం పోస్టే ఉంటుంది ఇక్కడ కింద. నెక్స్ట్ వర్టికల్ ట్రాన్స్మిషన్ ట్యూబ్, టార్క్ ట్యూబ్ అంటాం అనమాట దాన్ని మనం, టార్క్ ట్యూబ్ అంటాం మీకు చెప్పిన విధంగా టార్క్ ట్యూబ్ అంటాం. ఇక్కడ వర్టికల్ ట్రాన్స్మిషన్ ట్యూబ్ అంటున్నాడు, దట్ మీన్స్ అంటే వర్టికల్ గా పెడుతున్నాడు కాబట్టి వాడు వర్టికల్ ట్రాన్స్మిషన్ ట్యూబ్ అంటాడు. హారిజాంటల్ గా పెడితే హారిజాంటల్ ట్రాన్స్మిషన్ ట్యూబ్ అంటాం అనమాట. హెచ్టి అన్నా బిటి అన్నా హారిజాంటల్ ట్రాన్స్మిషన్ ట్యూబ్, వర్టికల్ ట్రాన్స్మిషన్ ట్యూబ్ అండ్ పర్లిన్ అనమాట. హారిజాంటల్ లో పెడితే హారిజాంటల్, వర్టికల్ లో పెడితే వర్టికల్ ట్రాన్స్మిషన్ ట్యూబ్ అని అంటాం అనమాట. ఇవి మన న్యూరో ట్రాకింగ్ సిస్టమ్స్ లో యూజ్ చేసేది. చూడండి మనం న్యూరో ట్రాకింగ్ సిస్టమ్స్ లో కంపల్సరీగా మనం సైట్ లోకి వెళ్ళేటప్పుడు ఈ కాంపోనెంట్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ వితౌట్ ఈ కాంపోనెంట్స్ లేకుండా మనం సైట్ లోకి ఎంటర్ అవ్వకూడదు. ఒకటి వచ్చేసి యాక్టివేటర్, దట్ మీన్స్ మోటార్ అనమాట. దీన్ని లీనియర్ యాక్టివేటర్ మోటార్ అంటాం అనమాట. లీనియర్ యాక్టివేటర్ మోటార్, ఆ మోటార్ నేమ్ కూడా చూడండి, త్రీ ఫేజ్ ఏసీ మోటార్ వామ్ గేర్ మెకానిజం అంటమాట. ఈ మెకానిజం ఎందుకు యూజ్ చేస్తామంటే మాడ్యూల్స్ ని మనం ట్రాక్ చేయడం కోసం మాత్రమే ఈ యాక్చువేటర్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ పిఎల్సి ప్యానల్ అనమాట. ఈ ప్యానల్ బోర్డ్ అనమాట, మాడ్యూల్స్ ని వచ్చేసే కనెక్షన్ అన్నింటిని మనం ఈ ప్యానల్ బోర్డ్ లో కనెక్షన్స్ ఇస్తాం. నెక్స్ట్ అనోమీటర్, ఈ అనోమీటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే విండ్ స్పీడ్ కొలవడం కోసం ఈ అనోమీటర్ ని మనం యూజ్ చేస్తాం. ఈ అనోమీటర్ మనకు విండ్ స్పీడ్ ఎందుకు కొలుచుకోవాలి, విండ్ సెన్సార్ అనేది మనం ఇన్స్టాల్ చేయాలి. ఎందుకంటే సైట్ లో విండ్ సెన్సార్ ఉంటే ఆ సైట్ మనకు ట్రాక్ చేస్తున్నాం కాబట్టి, మనం సిస్టమ్స్ ని మనం ట్రాకింగ్ కోసం మనం మాడ్యూల్స్ ని ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైనా కానీ వర్షాల సీజన్ గాలి సీజన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఆ సీజన్స్ తగ్గట్టు ఆ మాడ్యూల్స్ ని టిల్ట్ చేసుకోవాలి, దట్ మీన్స్ ట్రాక్ చేసుకోవాలి. ట్రాక్ చేసుకోవాలంటే మనకు విండ్ స్పీడ్ అనేది మనం కొలుసుకోవాలి. విండ్ స్పీడ్ కొలవాలంటే ఏ మీటర్ని యూజ్ చేయాలి, ఇక్కడ యానోమీటర్ ని మనం యూజ్ చేస్తున్నాం. ఈ యానోమీటర్ ని యూజ్ చేసి మనకు విండ్ స్పీడ్ ని
కొలుచుకుంటాం అన్నమాట. విండ్ స్పీడ్ ని కొలవడానికి మనం అనోమీటర్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ లిమిట్ స్విచ్ అనమాట. ఈ లిమిట్ స్విచ్ ని వచ్చేసి మనకు ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ స్టార్ట్ అయినా కానీ ట్రాకింగ్ అయ్యేటప్పుడు ఏదైనా కానీ మనకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఈ లిమిట్ స్విచ్ యూజ్ చేసి ట్రాక్ ని ఆఫ్ చేసుకుంటాం అనమాట. ఇవి మనం యూజ్ చేసే చూడండి ఇక్కడ లిమిట్ స్విచ్ ఆర్ ఇంటిగ్రేటెడ్ టు ద మౌంటింగ్ స్ట్రక్చర్ టు ప్రివెంట్ ద మెకానిజం ఫ్రమ్ స్వింగింగ్ బిహైండ్ ద రేంజ్ అనమాట. ఎంతవరకు అయితే మనం ట్రాకింగ్ సిస్టమ్ ఇచ్చుంటామో అంతవరకు మాత్రం అది ట్రాక్ అవ్వాలి. అంతకంటే ఎక్కువ ట్రాక్ చేయకూడదు. ట్రాక్ చేస్తే ఏమవుతుంది అంటే ఆ మాడ్యూల్స్ మొత్తం డ్యామేజ్ అవ్వడం, స్ట్రక్చర్ మొత్తం కొలాప్స్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ స్కాడా సిస్టమ్ అని మీకు మేము చెప్పుకుంటాం. స్కాడా అంటే ఏంటి? సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్ అని చెప్పి మీకు చెప్పుంటాను ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్ లో. ఈ రిమోట్ కంట్రోల్ సిస్టమ్ని ఎందుకు యూజ్ చేస్తాం? మనకు సిస్టమ్ని మొత్తం మన హ్యాండ్లో ఉండాలన్నమాట. దట్ మీన్స్ ఏంటంటే మనం సైట్లో ఎక్కడున్నా కానీ మన మాడ్యూల్స్ని మనం ట్రాక్ చేసుకునే విధంలో ఉండాలి. దట్ మీన్స్ అనుకోక కోడింగ్ లాంగ్వేజ్ని మనం రిమోట్ కంట్రోల్తో మనం కంట్రోల్ చేయాలి. అక్కడ కంట్రోలింగ్ సిస్టమ్ని యూజ్ చేయడానికి సూపర్వైజరీ డేటా కంట్రోల్ అక్విజిషన్ అనే సిస్టమ్స్ని మనం యూజ్ చేస్తాం. అక్కడ యూజ్ చేసే మనం టోటల్ సిస్టమ్స్ని మనం కంట్రోల్లో పెట్టుకునేసి మన ట్రాక్ని మన మొబైల్ ఫోన్స్ ద్వారా కూడా మనం మాడ్యూల్స్ని ట్రాక్ చేయొచ్చు. మన సైట్లో మనం ఎక్కడున్నా కానీ ఎక్కడి